डियर स्टूडेंट्स मनम इंटरमीडिएट फर्स्ट ईयर को संबंधी ऑलरेडी कोई लेसन्स चेप्पुकुन्नाम इप्पुडु दांट्लो चैप्टर 10 मेकानिकल प्रॉपर्टीज ऑफ फ्लूइड्स ई लेसन चेप्पुकुन्नाम दीनिकि मुंदु नेनु मेकानिकल प्रॉपर्टीज ऑफ सॉलिड्स अने लेसन चेप्पानु अदि अयिपोयिंदि इप्पुडु ई मेकानिकल प्रॉपर्टीज ऑफ फ्लूइड्स अने लेसन चेप्पुकुन्नाम ई लेसन लो फ्लूइड्स नि गुरिंचि चर्चिंचुकुंटाम फ्लूइड्स अंटे एवैते फ्लो अवुतायो अवन्नी फ्लूइड्स अन्नमाट अंटे लिक्विड्स गैसेस फ्लो अवुतायि कदा सो अवी फ्लूइड्स वाटिनी गुरिंची मनं नेर्चुकुंटां इक्कड मेन गा सर्फेस टेंशन अनि ओक कांसेप्ट विस्कासिटी अनि इंकोक कांसेप्ट ई रेंडु कांसेप्ट्स उन्नायि अन्नमाट सर्फेस टेंशन अंड विस्कासिटी इवि रेंडु कूडा लिक्विड्स कु संबंधिंचिन प्रापर्टीस अवि नेर्चुकुंदां అయితే అవి రెండు కలిపేసి ఇచ్చాడు ఈ లెసన్లో మనమేం చేద్దామంటే వేరువేరుగా నేర్చుకుందాం డీటెయిల్గా ఫస్ట్ నేను మీకు సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదొక లెసన్ అన్నమాట ఆ లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత విస్కాసిటీ అనే లెసన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట అంటే ఈ లెసన్ని రెండు వేరువేరు లెసన్స్గా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా ఓకేనా ఫస్ట్ సర్ఫేస్ టెన్షన్ నేర్చుకుందాం ఆ తర్వాత విస్కాసిటీ అనే లెసన్ నేర్చుకుందాం ఓకే ఫస్ట్ సర్ఫేస్ టెన్షన్ సర్ఫేస్ టెన్షన్ అనేది లిక్విడ్స్కు సంబంధించిన ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ఇంటీరియర్ ఆఫ్ ది లిక్విడ్ ఎగ్జిబిట్ చేయదు అంటే లిక్విడ్ యొక్క లోపలి భాగము ఈ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేయదు ఓన్లీ ఇది లిక్విడ్ సర్ఫేసెస్కు సంబంధించిన ప్రాపర్టీ అన్నమాట లిక్విడ్ సర్ఫేస్ ఇది చూడండి ఈ లిక్విడ్ ఉంది కదా ఈ కంటైనర్లో ఈ లిక్విడ్ సర్ఫేస్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఒక స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రాన్స్ అంటే బాగా సాగదీయబడినటువంటి ఒక రబ్బర్ బ్యాండ్ ఎలా అయితే స్టిఫ్గా ఉంటుందో అలానే ఒక లిక్విడ్ సర్ఫేస్ కూడా స్టిఫ్గా ఉండి కాంట్రాక్ట్ అవ్వటానికి ట్రై చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తుందన్నమాట అలాంటి ప్రాపర్టీని సర్ఫేస్ టెన్షన్ అంటారు నేను మీకు నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు అది బాగా అర్థమవుతుంది ఓకేనా ది మాలిక్యూల్స్ ఆఫ్ ఎ లిక్విడ్ ఎగ్జర్ట్ ఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆన్ అదర్ మాలిక్యూల్స్ ఆఫ్ సేమ్ లిక్విడ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ సాలిడ్ సర్ఫేస్ వెన్ ఇన్ కాంటాక్ట్ అంటే ఒక లిక్విడ్ ఉందనుకోండి ఆ లిక్విడ్ మాలిక్యూల్స్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తాయి దేని మీద లేకపోతే సేమ్ లిక్విడ్ మాలిక్యూల్స్ మీద అండ్ సాలిడ్ గనక దాంతో కాంటాక్ట్లో ఉంటే దాని మీద అర్థమవుతుందా కాబట్టి ఏం చెప్తున్నా నేను ఒక లిక్విడ్ గనక ఉంటే ఇదే కదా లిక్విడ్ ఆ లిక్విడ్ ఏం చేస్తుందంటే తన మాలిక్యూల్ మీద ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది అలానే వేరే సాలిడ్ గనక కాంటాక్ట్లో ఉంటే అంటే ఇప్పుడు ఇది గ్లాస్ కంటైనర్ అనుకో అప్పుడు ఇది గ్లాస్ అవుతుంది కదా దాని మీద కూడా ఈ లిక్విడ్ మాలిక్యూల్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుందన్నమాట ఒకే రకమైన మాలిక్యూల్స్ మధ్య ఉండే ఫోర్స్నేమో కొహెషన్ అంటారు అలా కాకుండా వేరువేరు మాలిక్యూల్స్ మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్స్ని అడిషన్ అంటారు కొహెషన్ అంటే ఒకే మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్సు అడిషన్ అంటే వేరువేరు మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ రెండు అట్రాక్షనే ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ ఆఫ్ ది సేమ్ సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్ కొహెషన్ ఒకే సబ్స్టాన్స్కు చెందిన మాలిక్యూల్స్ మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్స్ని కొహెషన్ అంటారు ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ ఈజ్ కాల్డ్ ఎహెషన్ అడిషన్ ఇక్కడ మీకు కొహెషన్ అడిషన్ ఇక్కడ చూడండి ఇది సేమ్ సబ్స్టాన్స్కు చెందినటువంటి మాలిక్యూల్స్ రెండు కూడా వాటి మధ్య అట్రాక్షన్ అనేది ఉంటుంది దాన్ని కొహెషన్ అంటారు ఇవి వేరువేరు సబ్స్టాన్సెస్కు చెందినటువంటి మాలిక్యూల్స్ వీటి మధ్య ఉండే అట్రాక్షన్ని అడిషన్ అంటారు అన్నమాట కొహెషన్ అడిషన్ ఓకేనా నెక్స్ట్ ది ఫోర్స్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ ఆర్ ఎఫెక్టివ్ when the distance between them is very small of the order of 10 power minus 8 cm ante ardham enti idu oka molecule ankonde adi dani attractive force ni enta dooram varaku exert cheyaledu ee molecule
ఇంకొక మాలిక్యూల్ను అట్రాక్ట్ చేయగలదు. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలంటే అరౌండ్ 10⁻⁸ సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ఒకవేళ ఇంతకన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉందనుకోండి రెండు మాలిక్యూల్స్ మధ్య, అప్పుడు ఈ మాలిక్యూల్ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద ఉండదన్నమాట. అంటే ఒక మాలిక్యూల్ సర్టన్ డిస్టెన్స్ వరకే దాని అట్రాక్టివ్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేయగలదు. అంటే ఎగ్జాంపుల్గా 10⁻⁸ సెంటీమీటర్స్ అప్రాక్సిమేట్గా ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ది మ్యాక్సిమం డిస్టెన్స్ అప్ టు విచ్ ఏ మాలిక్యూల్ ఎగ్జర్ట్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ కాల్డ్ మాలిక్యులార్ రేంజ్. దీన్నే మాలిక్యులార్ రేంజ్ అంటారు. అంటే ఒక మాలిక్యూల్ ఎంత దూరం వరకు తన అట్రాక్టివ్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేయగలదో అది మాలిక్యులార్ రేంజ్ అన్నమాట. అలానే ఈ మాలిక్యూల్ని సెంటర్గా, మాలిక్యులార్ రేంజ్ని రేడియస్గా తీసుకొని ఒక స్పియర్ని కనుక మనం ఇమాజిన్ చేసుకున్నట్టయితే దాన్ని స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఓకేనా? అలాంటి స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఈ మాలిక్యూల్ ఉంది కదా బి అనే మాలిక్యూల్, అది ఇంత దూరం వరకు ఇంకొక మాలిక్యూల్ని అట్రాక్ట్ చేయగలదు, అట్లానే ఇంత డిస్టెన్స్ వరకు అట్రాక్ట్ చేయగలదు. ఇది మాలిక్యులర్ రేంజ్ అన్నమాట. మాలిక్యూల్ని సెంటర్గా, మాలిక్యులర్ రేంజ్ని రేడియస్గా తీసుకొని ఒక స్పియర్ కనుక గీసినట్టయితే, ఊహించుకున్నట్టయితే దాన్ని స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే ఈ మాలిక్యూల్ తన చుట్టూ ఉండే స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లోపలుండే ఏ మాలిక్యూల్నైనా అట్రాక్ట్ చేస్తుంది. ఈ మాలిక్యూల్కు బయట, స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్కు బయట ఇంకొక మాలిక్యూల్ ఉందనుకోండి, అప్పుడు ఈ మాలిక్యూల్ దాన్ని అట్రాక్ట్ చేయలేదన్నమాట. సో ఏ అనే మాలిక్యూల్ దాని స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లోపలుండే అన్ని మాలిక్యూల్స్ను అట్రాక్ట్ చేయగలదు. అలానే బి కూడా, అలానే సి కూడా. స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ బయట కనుక ఇంకొక మాలిక్యూల్ ఉంటే దాని మీద దీని ఇన్ఫ్లుయెన్స్ అసలు ఉండదన్నమాట. అది మనం ఇప్పుడు నేర్చుకున్నది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే సమ్ ఇల్యుస్ట్రేషన్స్ టు అండర్స్టాండ్ ది ఫినామినాన్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఆర్ డిస్కస్డ్ బిలో. ఈ సర్ఫేస్ టెన్షన్ అంటే నేనేం చెప్పాను, ఇది సర్ఫేస్కు సంబంధించినటువంటి ప్రాపర్టీ, లిక్విడ్ సర్ఫేస్కు సంబంధించిన ప్రాపర్టీ. ఇంటీరియర్ ఆఫ్ ది లిక్విడ్ అంటే ద్రవము యొక్క లోపలి భాగము ఈ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేయదు. ఓన్లీ లిక్విడ్ సర్ఫేసెస్ మాత్రమే స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రాన్స్ లాగా ప్రవర్తిస్తాయి అన్నమాట, బిహేవ్ చేస్తాయి. దానికి సంబంధించి కొన్ని ఇల్యుస్ట్రేషన్స్ కనుక చూసినట్టయితే మనకి సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, రెయిన్ డ్రాప్స్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్ ఫర్ గివన్ వాల్యూమ్ ది సర్ఫేస్ ఏరియా ఈజ్ మినిమమ్ ఫర్ ఎ స్పియర్ హెన్స్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ టు గివ్ ఎ స్పెరికల్ ఫామ్ టు ఎ ఫాలింగ్ రెయిన్ డ్రాప్. ఏంటిది ఇక్కడ చెప్పేది, రెయిన్ డ్రాప్స్ అన్నీ కూడా మీరు గమనించినట్టయితే చిన్న చిన్న స్పియర్స్ లాగా ఫాలో అవుతుంటాయి రెయిన్ డ్రాప్స్ క్రిందికి. మనకు ఒక డౌట్ వస్తుంది, రెయిన్ డ్రాప్స్ అన్నీ ఇలా స్పెరికల్ షేప్లోనే ఎందుకు ఫాలో అవ్వాలి, అవి చిన్న చిన్న కోన్స్ లాగా ఫాలో అవ్వచ్చు కదా, లేకపోతే చిన్న చిన్న క్యూబ్స్ లాగా అవి ఫాలో అవ్వచ్చు కదా, మరి ఇలా అవి స్పెరికల్ షేప్లోనే ఎందుకు ఫాలో అవుతున్నాయి అని మనకు ఒక డౌట్ రావచ్చు అన్నమాట. దట్ ఈజ్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. ఏంటి ఇక్కడ, మనము ఒక స్పియర్ని తీసుకుందాం, ఒక కోన్ తీసుకుందాం, ఒక క్యూబ్ తీసుకుందాం, అలానే ఒక క్యూబాయిడ్ తీసుకుందాం, మీ ఇష్టం. వాటన్నిటి వాల్యూమ్స్ ఒకటే అనుకోండి, అన్నిటి వాల్యూమ్స్ సేమ్. సర్ఫేస్ ఏరియా కనుక మెజర్ చేస్తే వీటన్నిటిలోకి స్పియర్కు మినిమం సర్ఫేస్ ఏరియా ఉంటుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఏం చెప్పాను, మీరు డిఫరెంట్ షేప్స్ తీసుకోండి, అంటే స్పియర్ కానీ, కోన్ కానీ, క్యూబ్ కానీ, క్యూబాయిడ్ కానీ, లేకపోతే ఏదైనా, వాటన్నిటి వాల్యూమ్స్ ఒకటే అనుకోండి. అలాంటప్పుడు అన్ని షేప్స్లోకి ఈ స్పెరికల్ షేప్కు మినిమం సర్ఫేస్ ఏరియా ఉంటుంది. మరి ఇప్పుడు లిక్విడ్ సర్ఫేస్ ఏం చేస్తుంది, తననెవరో సాగదీసినట్టు, అంటే తననెవరో స్ట్రెచ్ చేసినట్టు తను ఏం చేస్తుందంటే లిక్విడ్ సర్ఫేసు దాని సర్ఫేస్ ఏరియాని మినిమం చేసుకునేట్టుగా కాంట్రాక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంటుంది అన్నమాట. అందుకనే మినిమం సర్ఫేస్ ఏరియా ఉన్నది స్పియర్ కాబట్టి
రెయిన్ డ్రాప్స్ అన్ని వాటంతట అవే స్పెరికల్ షేప్లోకి వచ్చేసి క్రిందికి ఫాల్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అన్నమాట. కాబట్టి మీకు తెలిసింది ఏంటంటే, లిక్విడ్ అనేది మినిమం సర్ఫేస్ ఏరియాను పొందాలని ట్రై చేస్తుంది, అందువల్లనే షేప్లో ఫాల్ అవుతాయి రెయిన్ డ్రాప్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి, ఫస్ట్ వాటర్ డబ్ల్యూ, దెన్ ఆల్కహాల్ ఏ ఆర్ పోర్డ్ ఇన్ ఏ గ్లాస్ వెజల్. ఇదిగో ఇక్కడ చూడండి గ్లాస్ వెజల్. ఆ గ్లాస్ వెజల్లో ఏం చేసాం మనం? ఫస్ట్ వాటర్ని పోర్ చేసాం, ఇవన్నీ వాటర్, దానిపైన ఆల్కహాల్ ఎక్కువ కాబట్టి కంటైనర్లో బాటమ్ పోర్షన్లోకి వాటర్ వెళ్ళిపోయినాయి. ఆల్కహాల్ డెన్సిటీ వాటర్ కంటే తక్కువ కాబట్టి ఆల్కహాల్ అనేది వాటర్ మీద టాప్ పోర్షన్లోకి వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఏం చేసాం మనం? ఓకే, ది సర్ఫేస్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ దెమ్ ఈజ్ విజిబుల్. ఆ రెండిటి సర్ఫేస్ ఆఫ్ సపరేషన్ క్లియర్గా కనిపిస్తుంటుంది మనకి, ఏది ఆల్కహాల్ వాటర్. దెన్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ హూజ్ డెన్సిటీ లైస్ బిట్వీన్ దట్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్కహాల్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది వెజల్. ఇప్పుడు మనం మూడోది ఆలివ్ ఆయిల్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఆలివ్ ఆయిల్ డెన్సిటీ ఎట్లుంటుందంటే ఆల్కహాల్కి వాటర్కి మధ్యస్థంగా ఉంటుంది, ఇంటర్మీడియట్గా. అందుకని ఆలివ్ ఆయిల్ అనేది డెఫినెట్గా మధ్యలోకి వచ్చేస్తుంది అనమాట ఆల్కహాల్కి వాటర్కి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అది మధ్యలో ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే డ్రాప్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఎందుకనంటే డ్యూ టు సర్ఫేస్ టెన్షన్, ఆ ఆలివ్ ఆయిల్ మినిమం సర్ఫేస్ ఏరియాని పొందాలని చెప్పి స్పెరికల్ షేప్లోకి వచ్చేస్తుందన్నమాట. సో ఇది కూడా సర్ఫేస్ టెన్షన్కి ఒక ఇల్యుస్ట్రేషన్. నెక్స్ట్ చూడండి, ఏ వైర్ ఈజ్ బెంట్ ఇన్ టు ది ఫార్మ్ ఆఫ్ ఏ రింగ్. ఒక వైర్ని తీసుకొని ఇలా రింగ్ లాగా బెండ్ చేయండి, ఒక వైర్ని, మెటల్ వైర్. ఇట్ ఈజ్ డిప్డ్ ఇన్ టు సోప్ సొల్యూషన్ అండ్ టేకన్ అవుట్. ఇప్పుడు సోప్ సొల్యూషన్, మన బట్టలు ఉతికే సోప్పు బాగా బకెట్లో వేసి నురగొచ్చేట్టుగా చేసి దాంట్లో ఈ సర్కులర్ షేప్లో ఉండే రింగ్ను డిప్ చేసి పైకి తీయండి. అప్పుడు దీంట్లో ఇలా సోప్ సొల్యూషన్ ట్రాప్ అవుతుంది, అంటే ఒక సబ్బునీటి పొర అనేది ఒకటి వస్తుందన్నమాట. మీరు వేల్ని ఇలా ముడిచిపెట్టినా కూడా వస్తుంది, రౌండ్గా వేల్ని రెండు వేళ్ళని పట్టుకొని ఉంగరంలాగా చేసి పెట్టినా కూడా వస్తుందన్నమాట. ఈ మధ్యలో చిన్న సోప్ ఫిల్మ్ ఒకటి ట్రాప్ అయింది. ఓకే, ఏ లూప్ ఆఫ్ థ్రెడ్ ఏ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది ఫిల్మ్ లూజ్లీ. దీని మీద ఒక చిన్న దారపు పోగుని అలా దాని మీద లూజ్గా స్మూత్గా వేయాలి. మనం గట్టిగా వేస్తే ఈ సోప్ ఫిల్మ్ పగిలిపోయి బ్రేక్ అయిపోయి ఇది మళ్ళీ పోతుంది. అందువల్ల జెంటిల్గా నైస్గా దాని మీద అలా పెట్టాలి, దేన్ని, ఈ లూప్ ఆఫ్ థ్రెడ్ని పెట్టాలన్నమాట. ఓకేనా? వెన్ ది సోప్ ఫిల్మ్ ఈజ్ పీర్స్డ్ విత్ నీడిల్ ఇన్ సైడ్ ది లూప్ ఆఫ్ థ్రెడ్ యాజ్ ది లూప్ ఈజ్ ఈక్వలీ పుల్డ్ బై ది ఫిల్మ్ ఇట్ అస్యూమ్స్ ది షేప్ ఆఫ్ ఎ సర్కిల్ మేకింగ్ ది ఏరియా ఆఫ్ ది ఫిల్మ్ మినిమమ్. అంటే ఈ మధ్యలో నువ్వేం చేద్దామంటే ఒక చిన్న పిన్ తీసుకొని ఈ సోప్ ఫిల్మ్ని అలా పీర్సింగ్ చేయి, గుచ్చండి. అప్పుడు వెంటనే సోప్ ఫిల్మ్ పగిలిపోతుంది కదా, పగిలిపోయి ఈ లూప్ ఆఫ్ థ్రెడ్ ఈ దారాన్ని అన్ని వైపులకు లాగుతుందన్నమాట. ఎలా అంటే ఇటువైపు ఒక ఫోర్స్, ఇటువైపు ఒక ఫోర్స్, ఇటువైపు ఒక ఫోర్స్, అన్ని వైపుల ఈ సోప్ ఫిల్మ్ అనేది ఈ థ్రెడ్ మీద ఈక్వల్ ఫోర్సెస్ని అప్లై చేసేసరికి ఆ థ్రెడ్ రౌండ్గా సర్కులర్ షేప్లోకి వచ్చేసింది. అది ఇంతకుముందు షేప్లో దాని మీద వేసాము, అది సర్కులర్ షేప్లోకి ఎలా వచ్చింది అంటే దాని మీద అన్ని వైపులా ఈక్వల్ ఫోర్సెస్ పనిచేసినాయి. అవన్నీ ఏంటంటే ఫోర్సెస్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. ఓకేనా? నెక్స్ట్, వెన్ ఏ పెయింట్ బ్రష్ ఈజ్ డిప్డ్ ఇన్ టు వాటర్ ది హెయిర్స్ ఫాల్ అపార్ట్. ఒక గ్లాస్లో వాటర్ తీసుకుందాం. ఇది గ్లాసు, ఆ గ్లాస్లో వాటర్ తీసుకొని దీంట్లోకి మనం ఏం చేద్దామంటే ఒక పెయింట్ బ్రష్ని డిప్ చేద్దాం. పెయింట్ బ్రష్ దాంట్లో ఇలా హెయిర్స్ ఉంటాయి కదా, మీరు డిప్ చేయగానే అవన్నీ ఇలా దే మూవ్ అపార్ట్, అన్ని దూర దూరంగా వెళ్ళిపోతాయి అనమాట. వెన్ ఇట్ ఈజ్ టేకన్ అవుట్ ఆఫ్ వాటర్, మళ్ళీ అదే పెయింట్ బ్రష్ని ఇలా పైకి లాగండి మీరు, అప్పుడు ఏమవుతుంది,
They cling together because the water film between the hairs pull them together. మళ్ళీ ఇలా పైకి లాగి చూడండి, ఈ అపార్ట్ అయిన హెయిర్స్ అన్ని కూడా మళ్ళీ ఒకదానికొకటి దగ్గరగా వచ్చేస్తాయి. ఎందుకని అంటే ఎవరు లాగారు వాటిని దగ్గర దగ్గరికి, వాటి మధ్య వాటర్ ఫిల్మ్ ట్రాప్ అయింది కదా, అది మినిమం సర్ఫేస్ ఏరియాని పొందాలని చెప్పి ఈ హెయిర్స్ అన్ని దగ్గర దగ్గరికి లాగేసరికి అప్పుడు మళ్ళీ బ్రష్ ఎలా వచ్చేసింది, హెయిర్స్ అన్నీ దే క్లింగ్ టుగెదర్ మళ్ళీ దగ్గర దగ్గరికి ఇలా వచ్చేసినాయి అనమాట. ఇంతకుముందు అపార్ట్ అయిపోయినవి దగ్గరికి వచ్చేసినాయి, వాటిని ఎవరు అలా చేశారంటే వాటి మధ్య ఉండే వాటర్ ఫిల్మ్ అనమాట. ఓకేనా? దట్ ఈజ్ ఆల్సో డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. నెక్స్ట్, ఏ స్మాల్ న్యూ లెడ్ షాట్ ఆర్ పిన్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఎ ఫిల్టర్ పేపర్ అండ్ ఫ్లోటెడ్ ఆన్ ఎ వాటర్ ఇన్ ఎ బీకర్. After some time, the filter paper gets soaked in water and sinks to the bottom, but the pin continues to float on the surface with a depression under it. Here, the surface of water behaves as an elastic membrane. ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఒక కంటైనర్ తీసుకోండి. ఆ కంటైనర్లో ఇలా మనం వాటర్ పోసామన్నమాట. దాని మీద ఒక చిన్న ఏ పేపర్ అది ఫిల్టర్ పేపర్ని ఇలా పెట్టండి. ఫిల్టర్ పేపర్, ఫిల్టర్ పేపర్ అంటే మీకు తెలుసు కదా, ఏమాత్రం కొంచెం సేపు ఉంటే నానిపోతుంది అది, అంతేనా? అలాంటి ఫిల్టర్ పేపర్ పెట్టి దాని మీద ఒక పిన్ అలా హారిజాంటల్గా పెట్టండి పిన్ని. అప్పుడు పిన్ కాకపోతే లెడ్ షాట్ పెట్టచ్చు. ఈ లెడ్ షాట్ కంటే పిన్ బాగుంటుంది. అప్పుడు పిన్ పెట్టేస్తే నెమ్మదిగా ఈ ఫిల్టర్ పేపర్ వాటర్ని పీల్చుకొని ఫిల్టర్ పేపర్ స్లోగా సింక్ అయిపోతుంది. అప్పుడు ఫిల్టర్ పేపర్ సింక్ అయిపోగానే ఈ పిన్ కూడా సింక్ అయిపోవాలి కదా. పిన్ అనేది ఐరన్తో చేసి ఉంటుంది, ఐరన్ డెన్సిటీ వాటర్ కంటే ఎక్కువ కదా, ఖచ్చితంగా ఈ పిన్ అనేది సింక్ అయిపోవాలి కదా. కానీ సింక్ కాకుండా ఇలా వాటర్ మీద అలానే ఉంటుంది అన్నమాట. మనకు అనిపిస్తుంది అదేంటది, ఐరన్తో చేసిన పిన్ సింక్ అయిపోవాలి కానీ అలానే వాటర్ మీద ఉందేంటి, ఈ ఫిల్టర్ పేపర్ మాత్రం క్రిందికి వెళ్ళిపోయింది ఏంది అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ వాటర్ సర్ఫేస్ ఉంది చూసారా, అది స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్ లాగా పనిచేసి ఒక ఎలాస్టిక్ మెంబ్రాన్స్ లాగా పనిచేసి ఈ పిన్ని అలానే మోస్తూ ఉంటుందన్నమాట. దాని కింద కొంచెం డిప్రెషన్ కూడా ఉంటుంది, అట్లా వంగిపోయి ఉంటుందన్నమాట. ఇలా చూడంగానే మనకు అనిపిస్తుంది ఏమనంటే ఇది అసలు వాటర్ సర్ఫేసా లేకపోతే ఒక స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రాన్సా, ఎందుకనంటే దాని మీద చిన్న పిన్ అనేది ఒకటి అలానే ఉంది కదా, అందుకని మనకు అలా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ నుంచి మనకు క్లియర్గా ఏమర్థమైందంటే వాటర్ సర్ఫేస్ అనేది ఒక స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రాన్స్ లాగా పనిచేస్తుందని. దిస్ ఈజ్ ఆల్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. లిక్విడ్ సర్ఫేసెస్ అని ఇలానే బిహేవ్ చేస్తాయి, వాటి సర్ఫేస్ ఏరియాను మినిమం చేసుకునేట్టుగా చూసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ మీకు ఇంకొక ఇల్యుస్ట్రేషన్, లోయరింగ్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ టెన్షన్ని తగ్గించడం. ఇది కూడా ఒక చిన్న ఇల్యుస్ట్రేషన్ అనమాట. చూడండి, ఏ స్మాల్ పేపర్ బోట్ ఈజ్ టైడ్ టు ఏ పీస్ ఆఫ్ క్యాంఫర్ అండ్ ప్లేస్డ్ ఆన్ వాటర్. అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న కంటైనర్, ఈ కంటైనర్లో ఇలా వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ మీద ఇలా ఒక పేపర్ బోట్ తయారు చేసి పెట్టాం, దాని వెనక భాగంలో ఒక చిన్న క్యాంఫర్ పీస్ ఉందన్నమాట. ఆ క్యాంఫర్ పీస్ ఎలా ఉంది, ఆ పేపర్ బోట్కు టై చేసేసాం దాన్ని, ఆ క్యాంఫర్ పీసు వాటర్లో కూడా కొంత మునిగి ఉంది, సింక్ అయినది అనమాట. ఓకేనా? అలా పెట్టేశాం. తర్వాత క్యాంఫర్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ లోయరింగ్ ది సర్ఫేస్ టెన్షన్ ఇండికేటింగ్ దాట్ ది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఎ లిక్విడ్ డిక్రీజెస్ విత్ ది ప్రజెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీ ఇన్ ది లిక్విడ్. ఎప్పుడైతే ఈ క్యాంఫర్ పీసు వాటర్ని టచ్ చేస్తున్నదో అది నెమ్మదిగా వాటర్లో డిజాల్వ్ అవుతూ ఈ ఏరియాలో టెన్షన్ని తగ్గిస్తుందన్నమాట. అంటే ఎక్కడైతే క్యాంఫర్ వాటర్లో డిజాల్వ్ అవుతుంటుందో ఆ ఏరియాలో సర్ఫేస్ టెన్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇటువైపు ఆ క్యాంఫర్ లేదు కదా, కాబట్టి సర్ఫేస్ టెన్షన్ అనేది ఇంతకు ముందున్నంతే ఉంటుంది. అంటే ఈ వెనక భాగంతో పోలిస్తే ముందు భాగంలో సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందువల్ల ఈ పేపర్ బోట్ మీద ఇటు సైడ్ పనిచేసే ఫోర్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, అవి ఫోర్సెస్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్.
ఇటువైపు పనిచేసే ఫోర్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే వెనక సైడ్ బ్యాక్ సైడ్ మనం క్యాంఫర్ని టై చేసాం కాబట్టి క్యాంఫర్ వాటర్లో డిజాల్వ్ అయ్యి సర్ఫేస్ టెన్షన్ని లోయరింగ్ చేసింది. ఫ్రంట్ సైడ్ క్యాంఫర్ లేదు కాబట్టి అక్కడ సర్ఫేస్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఈ పేపర్ బోట్ మీద అన్ఈక్వల్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఎటువైపు అయితే ఎక్కువ ఫోర్స్ పనిచేస్తున్నదో పేపర్ బోట్ అటువైపు మూవ్ అవుతుంది. సో దీనివల్ల పేపర్ బోట్ ఇలా ముందుకు మూవ్ అవుతూ దానంతట అదే తిరుగుతూ ఉంటుందన్నమాట. మనకు అనిపిస్తుంది ఆశ్చర్యంగా పేపర్ బోట్ ఎలా మూవ్ అవుతున్నది, దాన్ని ఎవరు పుల్ చేశారు అనిపిస్తుంది. సింపుల్ థింగ్, పేపర్ బోట్ని ఎవరు పూజలు చేశారంటే అన్ఈక్వల్ ఫోర్సెస్. ఒక సైడ్ క్యాంఫర్ వాటర్లో డిజాల్వ్ కాలేదు కాబట్టి అక్కడ సర్ఫేస్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్ సైడ్ డిజాల్వ్ అయింది కాబట్టి అక్కడ సర్ఫేస్ టెన్షన్ తక్కువ. ఈ అన్ఈక్వల్ ఫోర్సెస్ అనేవి ఈ పేపర్ బోట్ మీద పనిచేస్తున్నాయి కాబట్టి ఎక్కడైతే ఎక్కువ ఫోర్స్ ఉందో అటువైపు డెఫినెట్గా ఈ పేపర్ బోట్ అనేది మూవ్ అవుతుంది. అర్థమైందా? ఇది జరిగేది ఇక్కడ. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్యాపిలారిటీ. వెన్ ఏ గ్లాస్ ట్యూబ్ ఆఫ్ వెరీ ఫైన్ బోర్ ఈజ్ డిప్డ్ ఇన్ వాటర్ ది లెవెల్ ఇన్సైడ్ ది ఇన్సైడ్ రైజెస్ అబౌవ్ దట్ అవుట్ సైడ్ దిస్ ఎఫెక్ట్ ఈజ్ కాల్డ్ క్యాపిలారిటీ ఈజ్ ఆల్సో డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది లిక్విడ్ ఇన్ ది కేస్ ఆఫ్ మెర్క్యూరీ ది లెవెల్ ఇన్సైడ్ గోస్ బిలో దట్ అవుట్ సైడ్. ఏంటిది, దీన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఇది కంటైనర్, కంటైనర్లో వాటర్ ఉన్నాయి, దీంట్లో ఒక క్యాపిలరీ ట్యూబ్ని వర్టికల్గా డిప్ చేశాం. క్యాపిలరీ ట్యూబ్ అంటే ఏం లేదు, చాలా సన్న బోర్ ఉన్నటువంటి ఒక ట్యూబ్. అంటే దాని బోర్ అంటే రంధ్రము, దాని మధ్యలో ఉన్న రంధ్రము మన వెంట్రుకు అంత సన్న రంధ్రం అన్నమాట. అలాంటి క్యాపిలరీ ట్యూబ్ని డిప్ చేస్తే ఏమైందంటే బయట సైడ్ కంటే లోపల సైడ్ లిక్విడ్ లెవెల్ ఎక్కువ ఉందన్నమాట. అంటే లోపల లిక్విడ్ అనేది రైజ్ అయింది బయట లెవెల్ కంటే, దీన్ని క్యాపిలరీ రైజ్ అంటారు. అదే క్యాపిలరీ ట్యూబ్ని మెర్క్యూరీలో డిప్ చేస్తే అవుట్ సైడ్ లెవెల్ కంటే లోపల సైడ్ లెవెల్ తక్కువ ఉంటుందన్నమాట. దీన్ని క్యాపిలరీ డిప్రెషన్ అంటారు. అంటే వాటర్ విషయంలోనేమో క్యాపిలరీ రైజ్, మెర్క్యూరీ విషయంలోనేమో క్యాపిలరీ డిప్రెషన్ జరిగిందనమాట. ఈ క్యాపిలారిటీ అంటే ఇదే. దీని గురించి మనం తర్వాత డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. ఇదంతా కూడా డ్యూ టు సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ టెన్షన్ వల్లనే ఇలా జరిగిందనమాట. సర్ఫేస్ టెన్షన్ గురించి మనకు తెలిసింది ఏంటి, ఇది కేవలం లిక్విడ్ సర్ఫేస్కు సంబంధించిన ప్రాపర్టీ. ఇంటీరియర్ ఆఫ్ ది లిక్విడ్ అంటే లిక్విడ్ యొక్క లోపలి భాగం ఈ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేయదు. అది ఒకటి ఫస్ట్ పాయింట్. లిక్విడ్ సర్ఫేసెస్ ఎలా బిహేవ్ చేస్తాయి, స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రాన్స్ సాగదీసినటువంటి రబ్బరు పట్టీలాగా బిహేవ్ చేస్తూ వాటి సర్ఫేస్ ఏరియాను మినిమం చేసుకోవటానికి కాంట్రాక్ట్ అవ్వటానికి ట్రై చేస్తుంటాయి. ఇది మనకు తెలిసిన రెండో పాయింట్. లిక్విడ్ సర్ఫేస్ మినిమం సర్ఫేస్ ఏరియాను పొందాలని ట్రై చేస్తుంది. ఓకేనా? ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఇదే సర్ఫేస్ టెన్షన్ అంటే. ఇంకా నేను మీకు ఏం చెప్పాను, ది అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ ఆఫ్ ది సేమ్ సబ్స్టాన్స్, ఒకే సబ్స్టాన్స్కు చెందిన మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ని కొహెషన్ అంటారు. అలా కాకుండా ది అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ ఆఫ్ ది డిఫరెంట్ సబ్స్టాన్సెస్, వేరువేరు సబ్స్టాన్సెస్కు చెందిన మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ని అడెషన్ అంటారు. ఇది రెండు అట్రాక్టివ్ ఫోర్సే. ఓకేనా? కొహెషన్, అడెషన్. తర్వాత ఒక మాలిక్యూల్ యొక్క ఎఫెక్ట్ సర్టన్ డిస్టెన్స్ వరకే పనిచేస్తుంది. ఎంత మ్యాక్సిమం డిస్టెన్స్ వరకు పనిచేస్తుందో దాన్ని ఏమంటారంటే మాలిక్యులర్ రేంజ్. మాలిక్యూల్ని సెంటర్గా మాలిక్యులర్ రేంజ్ని రేడియస్గా తీసుకొని ఒక స్పియర్ని మనం ఇమాజిన్ చేస్తే దాని పేరు స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఏ అనే మాలిక్యూల్ యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇది, బి అనే మాలిక్యూల్ యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇది. ఒక మాలిక్యూల్ దాని స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లోపలుండే మాలిక్యూల్స్ను మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది. స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ బయట ఇంకొక మాలిక్యూల్ ఉంటే దాని మీద దీని ఎఫెక్ట్ అసలు ఉండదు. అదే కదా మనం నేర్చుకుంది. ఇదంతా సర్ఫేస్ టెన్షన్లో. ఇంకా మనం ఏం చేసామంటే సర్ఫేస్ టెన్షన్ని బాగా అర్థం చేసుకోవడం కోసం కొన్ని ఇల్యుస్ట్రేషన్స్ కూడా చూసామన్నమాట. ఓకేనా? క్యాపిలారిటీ, క్యాంఫర్ ఇవన్నీ మనకు అర్థమైపోయినాయి. నెక్స్ట్ మీకు సర్ఫేస్ టెన్షన్ అంటే డెఫినేషన్ చెప్పాలి. ఈ డెఫినేషన్ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.
ఓకేనా? ఈ సర్ఫేస్ టెన్షన్ అంతా మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇది అయిపోయిన తర్వాత విస్కాసిటీ అంటే మనం ఈ లెసన్ని మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే లెసన్ని రెండు లెసన్స్గా నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? రైట్.